शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजिस्ट्नि। अंदरू एला उन्नारु? ఈరోజు ఒక అద్భుతమైనటువంటి తేదీల గురించి, కాంబినేషన్ల గురించి మనం ఈరోజు చక్కగా వివరించుకుందామండి। మనం కరెక్ట్గా డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాను। అపర కుబేరులు అనే వాళ్ళు ఉంటారండి మన భారతదేశంలో, మన ప్రపంచ దేశాలలో। అపర కుబేరులు అంటే జీరో నుండి హీరోగా ఎదిగినటువంటి వారు చాలామంది ఉన్నారండి। మనకు తెలిసిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం। మనకు సుందర్ పిక్షాయ్ ఫస్ట్ గూగుల్ సీఈఓ, అతని గురించి మనం తెలుసుకుందాం। ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి మన గూగుల్ సీఈఓ సుందర్ పిక్షాయ్ గారి డేట్ ఆఫ్ బర్త్। తన డేట్ ఆఫ్ బర్త్ను కనుక మనం చూసినట్లయితే 10/6/1972 జన్మించాడు। తన బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 8, 7/ అంటే 1/8 కాంబినేషన్లో తను పుట్టడం జరిగింది। మీకు స్క్రీన్ మీద కూడా నేను ఆ విజువల్స్ ఆ ఫోటోలు కూడా నేను చూపెడుతున్నాను, ఒకసారి గమనించండి। ఇక్కడ మనకు 9 బాక్సులు గల ఒక టేబుల్ మనం చూసాము। అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఇప్పుడు మనకు టోటల్గా 10/6/1972 1/8 కాంబినేషన్, ఇక మొత్తం టోటల్గా ఈ నెంబర్లలో ఫిల్ చేయండి। ఇక్కడ మనం గమనించినట్టయితే 1కు 1 వేసాము, 2కు 2 వేసాము, 6కు 6 వేసాము, 8 డెస్టి నెంబర్ 8 వేసాము, 7కు 7 వేసాము, 9కు 9 వేసాము। ఇప్పుడు మనకు రో ఏం ఫిల్ అయిందండి, 7, 8, 9 అనే రో ఒకటి కింది థర్డ్ రో ఫిల్ అయింది। ఈ థర్డ్ రోలో ఫిల్ అయినటువంటి వారు అదృష్టవంతులు, అభివృద్ధి పదంలోకి తప్పకుండా వస్తారు, వేల కోట్లు సంపాదిస్తారు। అయితే దీనిలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయండి। అయితే వీరి పేరు గనక నెగిటివ్ సంఖ్యలలో గనక ఉన్నట్టయితే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి। ఉదాహరణకి మనకు సౌందర్య గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా సో కింది రోనే కలుస్తుంది। తర్వాత ఇంకొక విషయం కనుక మనం గమనించినట్టయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఈ 7/8 రో అనేది ఫామ్ అవుతుంది। అంటే హెలికాప్టర్ ప్రమాదాలు, ఇప్పుడు బిపిన్ రావత్ అని ఒక మేజర్ ఉండేవాడు, మనకు తెలుసు కదా, ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల క్రితము తను హెలికాప్టర్ క్రాష్ అయి ప్రమాదంలో చనిపోవడం జరిగింది 7/8। అంటే నేను చెప్పేది ఏంటంటే అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుందండి। కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అదృష్టాన్ని తీసుకోవాలి, మీ పేరులో సరైన సంఖ్యాబలం కనుక ఉన్నట్టయితే అసలు మీకు ఏ సమస్య రాదండి, కోటీశ్వర్లు అవుతారు। సో సుందర్ పిక్షాయ్ గారి డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసినట్టయితే 7, 8, 9 అనే 3rd రో అనేది ఫిల్ అయిపోయింది। మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి పరిశీలన చేసుకోండి, మీకు కూడా 7, 8, 9 అనే రో కనుక ఉన్నట్టయితే, అంటే బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ కూడా యాడ్ చేసుకోండి, 7, 8, 9 అనే రో కనుక ఉంటే చాలా 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 అదృష్టవంతులు అండి। ఇకపోతే మనకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల గారు, జస్ట్ అతను పుట్టినటువంటి నంబర్ వచ్చేసి 19/8/1967 1/5 కాంబినేషన్లో పుట్టారు। అంటే పుట్టిన నంబర్ 1, బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 5, 1/5 కాంబినేషన్లో పుట్టాడు। సో అతనికి ఉన్నటువంటి నెంబర్స్ అన్ని ఇక్కడ ఒకసారి ఫిల్ చేయండి, 1కు 1 వేయండి, 5కి 5 వేయండి, 6కు 6 వేయండి, 7కు 7 వేయండి, 8కు 8 వేయండి, 9కు 9 వేయండి। చూసారా, అక్కడ బోర్డు మీద చూసారు కదా, 7, 8, 9। సో సేమ్ సుందర్ పిక్షాయ్ లాగానే మన భారతదేశ సంతతి అండి, నిజంగా మనం నిజంగా గర్వపడాలి। మన భారతదేశంలో పుట్టి ఒక మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగాడు, ఒక గూగుల్ సీఈఓగా ఎదిగాడంటే నిజంగా మన భారతదేశంలో పుట్టినందుకు మనం నిజంగా గర్వపడాలండి। సో 7, 8, 9 అనే కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి। ఇకపోతే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీజీ, సో 17/9/1950 జన్మించాడు। అతని బర్త్ నెంబర్ 8 అండ్ డెస్టి నెంబర్ 5, 8/5 కాంబినేషన్లో పుట్టాడు। సో 1కు 1 వేయండి, 5కి 5 వేయండి, 7కు 7 వేయండి, 8కు 8 వేయండి, 9కు 9 వేయండి, ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ నుండే తీసుకుని ఆ రోల్ ఫిల్ చేస్తున్నాను, అంతే సింపుల్ టెక్నిక్, సింపుల్ లాజిక్ అండి। మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా మీ బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ వేసుకొని అన్ని మొత్తం ఈ రోల్ ఫిల్ చేసుకోండి। అక్కడ మీకు 7, 8, 9 అంటే సత్యనాదెల్ల గారికి 7, 8, 9, నరేంద్ర మోదీజీకి 7, 8, 9, తర్వాత సుందర్ పిక్షాయ్కి 7, 8, 9 చక్కగా కలిశాయి। అంటే ముగ్గురు కూడా చాలా అదృష్టవంతులండి, ఒక భారతదేశానికి ప్రధాని అయ్యాడంటే మామూలు విషయం కాదు కదండి। అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంకొకటి
కేసీఆర్ గారి జాతకాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కేసీఆర్ అంటే కొంచెం అందరికీ ఐడియా ఉంటుంది కదా, భారత మనకు ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రిగా. అదేవిధంగా అతని డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 17/2/1954లో జన్మించాడు. అతని బర్త్ నెంబర్ 8, డెస్ట్ నెంబర్ 2, 8/2 కాంబినేషన్లో పుట్టారు. అయితే ఇక్కడ మనకు గమనించొచ్చండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను పక్కకు వేస్తున్నాను, ఒకసారి చూడండి. అతను కూడా పుట్టింది 8వ సంఖ్య, 7/1/1949లో పుట్టాడు. అతనికి కూడా 8/2 కాంబినేషన్ వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిది 8/7/1949, ఒకసారి చూడండి 8/2 కాంబినేషన్ మొత్తం ఫిల్ చేయండి. 1కు 1 వేయండి, 2కు 2 వేయండి, 4కు 4 వేయండి, 7కు 7, 8కు 8, 9కు 9 వేసేయండి. 8/2 కాంబినేషన్కి సో అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ మనం గమనించినట్టయితే 7, 8, 9 అనే నెంబర్ వచ్చింది. అతను మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి ఘనత. కానీ ఒక హెలిప్యాడ్ దాన్ని క్రాష్ అయ్యి కింద పడిపోయి మరణం, వీరమ్మ అంటే మరణం చెందడం జరిగింది. అంటే అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా 7, 8, 9 కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా 7, 8, 9 ఉంది, సేమ్ 8/2 కాంబినేషన్ ఉందండి. అంటే అతనికి ఏదో ప్రభావం వచ్చి ఇదే ఇబ్బంది పడతాడని చెప్పడం కాదండి, జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటుంది, ఏదైనా సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని అతనికి ఏదో ప్రమాదం జరుగుతానని ముందే హింట్ ఇచ్చినట్టుగా మనం ఏది లేదండి. 8/2 కాంబినేషన్లో పుడితే 7, 8, 9 అనే నంబర్ కనుక మనకు రోఫ్ కనుక ఫామ్ అయినది ఉంటే కొన్ని కొన్ని సమస్యలు ఫేస్ చేస్తారనే దీనికి అర్థం. అయినప్పటికీ అపర కుబేరుల జాబితాలో 7, 8 ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు అపర కుబేరులేనండి. 0 to hero, 0 to hero అవుతారు. మీరు నమ్మకం ఉంటే ఒకసారి చూసుకోండి. ఒకవేళ కోటీశ్వరులు, కుబేరులు, అపర కుబేరులు అయినటువంటి వారి జాతకాన్ని కూడా ఒకసారి చూడండి మీరు, మనకి 7, 8, 9 అనే థర్డ్ రో ఫీల్ అయి ఉంటుంది. ఇక మనకు చూస్తేనైతే ఒక స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని, చాలా గొప్ప స్టార్ అండి. ఒక మామూలు స్థాయి నుండి వేల కోట్లకు అధిపతి అయి ప్రజల అభిమానాన్ని చోరగొన్న వ్యక్తి ఎంఎస్ ధోని గారు. నిజంగా భారతదేశానికి నిజంగా కెప్టెన్సీగా ఉన్నాడు. ఎన్నో పథకాలు, ఎన్నో భారతదేశాన్ని ఒక రేంజ్లో మన ఆట ప్రదర్శించి, క్రికెట్ అనే ఆటను ప్రదర్శించి ఎంతో ఒక రేంజ్కి ఎదిగినటువంటి ఒక గొప్ప మహనీయ వ్యక్తి మనకు ఎంఎస్ ధోని గారు. అతని డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసినట్టయితే 7/7/1981, అతనిది 7/3 కాంబినేషన్. అయితే మొత్తం కూడా ఒకసారి వేయండి, 1కు 1 వేయండి, 3కి 3 వేయండి, 7కు 7 వేయండి, 8కు 8 వేయండి, 9కు 9 వేయండి, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ను చూడండి. సో అతని డేట్ ఆఫ్ బర్త్లో కూడా మనకు 7, 8, 9 అనే కాంబినేషన్ కూడా వచ్చేసింది. సో మొత్తానికైతే ఈ అపర కుబీరులు అనేవారు ఈ జాతకాలలో ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లోనే జన్మించి ఉంటారండి. అంటే కింద ఉన్నటువంటి 7, 8, 9 రో కనుక మీకు కూడా కలిసినట్టు ఒక్కసారి మీరు పెన్ పేపర్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా వేయండి. అయితే దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ 2 కంపల్సరీ వేయాలండి. బర్త్ నెంబర్ ఇప్పుడు 19, సత్యనారాయణలో 19/8/1967 పుట్టాడు అనుకోండి, అతని బర్త్ నెంబర్ 19 కాబట్టి 9+1 = 10, 1 వేయాలి. డేట్, మంత్, ఇయర్ మొత్తం కూడా వచ్చేది 5, ఆ 5 కూడా వేసుకోవాలి. ఈ 5 వేసుకొని రోలో ఫిల్ చేసుకోవాలి. అలా చేసుకొని మీరు నేను చెప్పినటువంటి ఈ రో ఫిల్ కనుక అయ్యేది ఉంటే మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఎందుకంటే అదృష్టం అండి, నరేంద్ర మోదీజీ గారి నంబర్ చూసినట్టయితే 41 నంబర్ వస్తుంది, చాలా అదృష్టము. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా అయితే ఏం పేరు పెట్టలేదండి. కేవలం జస్ట్ ఏదో నరేంద్ర మోదీ అనే ఆ పేరు పెట్టడం ద్వారా అతనికి ఆ నంబర్ వచ్చింది. ఈరోజు మనం భారతదేశ ప్రధానిగా చూడగలుగుతున్నాం. సో ఎంతైనా నంబర్కున్న ప్రాముఖ్యత గొప్పదండి. ఇప్పుడు నరేంద్ర మోదీజీ గారు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏదో టీ బండి, టీ వెహికల్ పెట్టుకున్నది అని చాలామంది అంటుంటారు. అది మనం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ స్థాయి నుండి ఈరోజు మన భారతదేశాన్ని ఏలే స్థాయి వరకు వచ్చాడంటే అది మామూలు విషయం కాదండి. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమంటారు ఒకసారి ఆలోచించండి, పేరేనండి. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే మనల్ని అదృష్టవంతం చేస్తుంది. కాబట్టి ఈ 7, 8, 9 అనే నంబర్ కనుక వచ్చినట్టయితే అదృష్టం ఎంత ఉంటుందో కూడా కొంత కొంత దురదృష్టం కూడా వేటాడుతూనే ఉంటుందండి. మరి అదృష్టాన్ని తీసుకోండి. ప్రతి మంచి వెనక ఏదో ఒక కారణం ఉంటుందండి. మంచి చేస్తున్నప్పుడు కూడా చెడు కూడా మనల్ని వెంటబడుతూ ఉంటుంది. ఒక మంచి వచ్చిందంటే దానికి చెడు కూడా సృష్టించబడుతుందండి. కాబట్టి ఒక వస్తువును తయారు చేసినప్పుడు అది మనకు చక్కగా పనిచేస్తుంది, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక కారు కనుక్కున్నాడు మానవుడు, దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది.
కారు తో ప్రయాణం చేసి మన లక్ష్యానికి చేరుకునే యోగం ఉంది అదే కారు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయేది కూడా ఉంది అంటే మనం మంచికి ఎక్కువగా యూజ్ చేసుకోవాలి చెడును వదిలేపెట్టాలి అంతేనండి దీనిలో ఉన్నటువంటి మీ కంక్లూజన్ ఇదే కాబట్టి ఇలాంటి డేటా బర్త్ లో పుట్టినటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి పర్సనల్ గా మీ ఫోన్ లైన్ లో నన్ను కలుసుకొని ఫోన్ లైన్ లో కలుసుకొని మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీ జీవితం చక్కబడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిరో భవంతు।